బిగ్ బాస్ హౌస్లో వచ్చేసరికి సీజన్ 6లో వరస్ట్ పర్సన్ ఎవరు అనే ఒక టాస్క్ మీద చూసినప్పుడు అందరి మీద ఒక స్టాంప్ గుద్ది ఎందుకు వాళ్ళు వరస్ట్ అనేది చెప్పమన్నప్పుడు ఫస్ట్ వచ్చేసరికి రేవంత్ని కాల్ చేయగానే బిగ్ బాస్ తను స్టాంప్ తీసుకుని తనకు తనే స్టాంప్ వేసుకున్నాడు అది కాదు అని అన్నప్పుడు తర్వాత తను ఆదిరెడ్డి మీద స్టాంప్ వేస్తాడు ఆదిరెడ్డి ఏదో మంచి చేయడానికి వెళ్ళి ఆదిరెడ్డి నువ్వే ఇష్టం వచ్చినట్టు అంటే రేవంత్ని నువ్వు అంటున్నావు అని ఫ్యాన్స్ ఫీల్ అవ్వద్దు తన యాటిట్యూడ్ అట్లాగుంది నువ్వు అని వచ్చి ఒక యూట్యూబ్ వీళ్ళెక్కడో ఎవడెవడో వచ్చాడు బిగ్ బాస్ హౌస్కి ఎవడెవడో రాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు కొన్ని కేటగిరీస్ పెట్టుకొని ఎవరెవరు ఉండాలని తీసుకొచ్చారు అసలు నువ్వెవరు జడ్జి చేయడానికి ఎవరెవరు ఏంటని అంటే తనే గొప్ప మిగతా వాళ్ళంతా దేనికి పనికిరారు నేనే ఒక మంచి పొజిషన్ ఉన్న అలాంటి యాటిట్యూడ్ అయితే చూపించాడు సో అదే స్టాంప్ తీసుకెళ్ళి ఆదిరెడ్డి మీద వేసాడు ఆదిరెడ్డి వచ్చేసరికి మళ్ళీ వచ్చినప్పుడు ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేసి వేశారు నేను దీంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ నామినేషన్ లిస్టులో రేవంత్ ఉంటే దీంట్లో కూడా రేవంత్ని వేస్తారనుకుంటే అనుకోకుండా ఏంటంటే ఒక్కొక్కరు గలాట గీతు అందరూ ఒక్కరు టార్గెట్ చేసేసి నీ యాటిట్యూడ్ ఎట్లాగుండిద్ది ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి ఒక్కరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ రేవంత్ ఆదిరెడ్డిది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చేసరికి ఇంకా తన్నే టార్గెట్ చేసేసి అందరూ వేశారు పాపం ఒకనొకటైన తను ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది అంటే కొంతమంది వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ లాగా ఉంటాం ఫ్యామిలీ అది ఇది అంటే ఎట్లాగవుతారు ఫ్యామిలీ మెంబర్స్ ఒక 100 రోజులు కలిసి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వలేరు కదా సో తన అనేది ఏంటంటే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా గెలవటం కోసం నేను అట్లాగే ఉంటాను బిగ్ బాస్ హౌస్ వచ్చి హౌస్ మేట్సే ఉంటారు తప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు తను ఏదైనా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో తన బిహేవియర్ కానీ కొంచెం జడ్జి చేయడానికి వ్యాలిడ్ పాయింట్లు రైట్ చేస్తే తను డిఫెండ్ చేయగలుగుతుంది మిగతా వాళ్ళని కూడా సో అట్లా చేసేసి అందరు గీతు మీద స్టాంపులు చేసేసి తను వరస్ట్ పర్సన్ చేశారు యాక్చువల్గా అందరు రేవంత్ అవుతారు అనుకుంటే వన్ బై వన్ వచ్చేసరికి రెండు మూడు పెరగ్గానే అందరూ తన మీద వేశారు ఎవరో ఒకరిద్దరు బయటికి వెళ్ళి వేసారు తప్ప సో బిగ్ బాస్ ఈ సీజన్లో ఫస్ట్ వరస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది గీతు రాయల్ని వేసేసి సపరేట్ ఒక రూమ్లో ఒక జైల్లో అని ఉంటే బిగ్ బాస్ హౌస్ జైల్లో పెట్టారు సో ఇక్కడ వచ్చేసరికి తనకు కొంచెం కంఫర్ట్ అవుట్ సైడ్ ఉండిద్ది తనకి బెడ్ పిల్లో సపరేట్ అంతా ఒక ఒక కేజ్ ఉండిద్ది కేజ్లు వేసేసి తాళం వేసారనమాట సో ఫస్ట్ వరస్ట్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 6లో వచ్చేసరికి గలాట గీతుని అయితే అందరూ స్టాంపు వేసి మరీ తీసుకెళ్ళి వేసేసారనమాట జైల్లో సో ఓవరాల్గా వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్లో ఎవరో వరస్ట్ పర్సన్ అవుతారనుకుంటే అందరూ అనుకోకుండా ఒక ఇమ్మెచ్యూరిటీ లెవెల్లో రీజన్స్ సిల్లీ రీజన్స్ చెప్పేసి సో వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కానీ ఫైనల్గా వచ్చేసరికి గలాట గీతు గీతు రాయల్ వచ్చేసరికి ఫస్ట్ వరస్ట్ పర్సన్గా ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ జైల్లోకి తను వెళ్ళింది అనమాట.